हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो वच्चेसी डाइट लो उन्नप्पुडु स्वीट तिनालनिपिस्ते ई स्वीट चेसुकोनि तिनंडि। स्वीट तिन्नट्टु उंटुंदि, सटिस्फाक्षन उंटुंदि, इदि एक्कुव क्यालरीस कूडा उंडदु। फस्ट मन पैन लोनि 2 स्पून्स नेय्यि याड चेसुकोंडि। అందులో కిస్మిస్ వేసాను, ఇక్కడ నేను బ్లాక్ కిస్మిస్ వేసాను, సో అందుకే అలా ఉన్నాయి। ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట। నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు వేసాను। ఇది గోధుమ రవ్వ అన్నమాట, బ్రోకెన్ వీట్ అంటారు కదా, అది ఎట్లా అంటే మన జొన్న రవ్వ అంటారు దీన్ని, మామూలు గోధుమ రవ్వ కాదు, ఇది జొన్న రవ్వ అంటారు కదా, అది అది। డైట్కి ఎక్కువ ఈ రవ్వనే యూస్ చేయాలి, మామూలు గోధుమ రవ్వ కంటే కూడా ఇందులోనే ఫైబర్ ఎక్కువ ఉంటుంది। ఇప్పుడు ఈ గ్లాస్ అయితే తీసుకున్నాను, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను। కొద్దిగా ఉప్పు వేసుకుందాము। ఇప్పుడు ఇది చూడండి బాయిల్ అవుతుంది। ఇదిగోండి వెయిట్, అది రవ్వ చూపిస్తున్నాను మీకు, ఇది మామూలు గోధుమ రవ్వకి దీనికి చాలా తేడా ఉంది, కలర్లో కానివ్వండి మన ఆ పీసెస్లో కూడా। రవ్వ బాయిల్ అవుతుంది, మీకు రవ్వ చూపిద్దామని చూపిస్తున్నా అన్నమాట। అంతా ఇంకిపోయింది అన్నమాట, ఇప్పుడు గ్లాస్ పాలు పోసుకుందాము। రవ్వ తీసుకున్న గ్లాస్తో అయితే 2 గ్లాసెస్ పోసుకున్నాను అన్నమాట। ఇప్పుడు ఇవి కూడా కుక్ అవుతున్నాయి, ఇప్పుడు బెల్లం తీసుకుందాము। నా దగ్గర బెల్లం పౌడర్ ఉంది, సో నేను అది తీసుకున్నాను, మీరు మామూలు కుందులు బెల్లం అయినా తీసుకోవచ్చు। ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో ఆ గ్లాస్తో బెల్లం వేశాను। ఇది వచ్చేసి ఆర్గానిక్ పౌడరు, కలర్ కొంచెం బ్లాకిష్గా అవుతుంది స్వీట్ వచ్చేసి, మీరు మామూలుదైనా వేసుకోవచ్చు। షుగర్ యూజ్ చేయకండి, డైట్ రిలేటెడ్ అన్నాం కదా, షుగర్ యూజ్ చేయకూడదు, బెల్లమే యూజ్ చేయాలి। ఇదిగోండి ఇది కూడా దగ్గర పడుతుంది, స్వీట్ క్రావింగ్స్ ఉంటాయి కదా డైట్లో ఉన్నప్పుడు, సో అలాంటి వాటిని ఇలా తీర్చుకోవడమే, కానీ చాలా టేస్ట్ ఉంది ఇది మన। ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఇందులో మన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, సో సేమ్ అదే టేస్ట్ వచ్చింది, చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది। డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఇలా స్వీట్స్ తినొచ్చు, అప్పుడప్పుడు బెల్లంతో చేసిన స్వీట్స్ అయితే తినొచ్చు కొంచెం కొంచెంగా, వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు। ఇంకంతేనండి, సింపుల్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసేసుకోవడమే, ఈజీగా అయిపోయింది కదా। ఈ మీరు క్రావింగ్స్ పోగొట్టుకోవడానికి ఇలాంటి స్వీట్ ట్రై చేయండి,
మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లస్ బెల్ బటన్ ఫర్ మోర్ అప్డేట్స్.